హాయ్ అండి, అందరికీ నమస్కారం. టేస్టీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ విత్ ప్రశోని నేనే అండి. నా పేరు ప్రశాంతి. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ ఒకటి చేశాను. ఈ వ్లాగ్లో హెయిర్ రెమెడీ ఒకటి చూపిస్తాను, అలాగే టేస్టీగా ఆలూ కుర్మా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. హెయిర్ రెమెడీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నవారు తప్పకుండా ఈ రెమెడీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, హెయిర్ గ్రోతింగ్ ఉంటుంది, అలాగే థిక్గా అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ చేసేసానండి. మేము ఉదయాన్నే లేచి హాల్లో కూర్చునేసరికి మా బాబు చక్కగా కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకొని తీసుకొని వచ్చాడు. టీ పెడతాడు, అలాగే చిన్న చిన్న వంటలన్నీ కూడా చాలా బాగా చేస్తాడు. కుకింగ్ అంటే మా బాబుకు చాలా ఇంట్రెస్ట్. మనం ముందుగా హెయిర్ రెమెడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోని పెరుగుని యాడ్ చేసుకోండి. అలాగే 2 లేదా 3 ఎగ్స్ని ఈ విధంగా ఎగ్ వైట్ని మాత్రమే తీసుకోవాలి. మీ హెయిర్కి తగ్గట్టుగా పెరుగు అలాగే ఎగ్స్ని తీసుకోండి. ఎగ్ వైట్ని మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా ఎగ్ వైట్ అలాగే పెరుగు బాగా కలిసి విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి జుట్టుకంతా కూడా బాగా పట్టించండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ఈ రెమెడీని చక్కగా ఫాలో అయిపోవచ్చు. హెయిర్ ఫాల్ ఉండదు, అలాగే హెయిర్ థిక్గా అవుతుంది. చుండ్రు ఉన్నవారు మాత్రం కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని హెయిర్కి బాగా పట్టించండి. మీరు వీడియో చూస్తూ ఉండండి, నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. చూసారు కదా, చక్కగా పెరుగు అలాగే ఎగ్ వైట్ని బాగా జుట్టుకు పట్టించిన తర్వాతకి జుట్టు మొత్తం పైకి అనుకొని ముడి కట్టేసుకోండి. ఇలా కట్టేసుకున్న తర్వాతకి కనీసము 1 అవర్ అంటే పెరుగు మొత్తము మన జుట్టుకు బాగా పట్టి డ్రై అయిపోయే వరకు మనము జుట్టును అలా వదిలేసేసుకోవాలి. జుట్టు మొత్తం డ్రై అయిన తర్వాతకి చక్కగా గోరువెచ్చటి నీటితో షాంపూ వేసుకొని తల స్నానం చేసేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా చక్కగా ఈ రెమెడీని ఫాలో అయిపోవచ్చు. నేను గత 6-7 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. హెయిర్ అనేది చాలా థిక్ అవుతుంది. కొంచెం పల్చటి హెయిర్ ఉన్నవారు తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. కనీసం వారంలో 2 సార్లు ఈ విధంగా చేసుకున్నారంటే గనక జుట్టు ఊడడం అనేది ఆగిపోతుంది. పెరుగు అంతా కూడా జుట్టుకు చక్కగా పట్టి జుట్టు అనేది చక్కటి షైనింగ్తో ఉంటుంది మనం తలస్నానం చేసుకున్న తర్వాతకి. చూసారు కదా, జుట్టుకంతా పట్టించిన తర్వాతకి ఈ విధంగా ఉంటుంది. పుల్లటి పెరుగు, తీయటి పెరుగు, ఏ పెరుగైనా తీసుకోవచ్చు, కానీ ఎగ్ వైట్ని మాత్రమే తీసుకోవాలి. చుండ్రున్న వాళ్ళు నిమ్మకాయ యాడ్ చేసుకోండి. హెయిర్ బాత్ చేయించిన తర్వాతకి ఈ విధంగా ఉంటుంది. మా పాపది కర్లీ హెయిర్, సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను చాలా షైనింగ్ ఉంటుంది. మా పాపకి కనీసం వారంలో 2 సార్లు అయితే తప్పకుండా ఈ విధంగా చేస్తూ ఉంటాను నేను. ఇంకొకటి కూడా ఉందండి పిల్లలకి సంబంధించింది, ఆ రెమెడీ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా జుట్టు అనేది ఎంత షైనింగ్గా ఉందో. చుండ్రు ఉంటే మాత్రం ఒక 2-3 సార్లు ఈ విధంగా పెరుగుని బాగా జుట్టుకు పట్టించిన తర్వాతకి చుండ్రు అంతా కూడా వెళ్ళిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా మనము హెయిర్ రెమెడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెమెడీ యూజ్ అయిందో నాకు కామెంట్లో తెలియజేయండి తప్పకుండా. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఇలాగే చేస్తాను, చాలా చిట్కాలు చెప్తాను. అలాగే హెయిర్కి సంబంధించింది, బ్యూటీకి సంబంధించింది, కిచెన్కి సంబంధించింది ఏ వీడియోస్ కావాలంటే
నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు హెయిర్ రెమెడీని చూసేసారు కదా, ఇప్పుడు మనము ఆలూ కుర్మాని ఈజీగా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చాలా బాగుంటుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలోని 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను యాడ్ చేసుకోండి. అలాగే 3 యాలకులు, చిన్న 2 ముక్కలు దాల్చిన చెక్కలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే 3 నుంచి 4 లవంగాలను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయిన తర్వాతకి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. అదే కడాయిలోని 1/2 టేబుల్ స్పూన్ దాకా గసగసాలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతకి మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోని ఆయిల్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా చీల్చుకొని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారే వరకు కుక్ చేసుకోండి. ఇలా కొంచెం రంగు మారిన తర్వాతకి ఇందులోని చిన్నగా కట్ చేసుకున్న మెంతికూర అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోని చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా పసుపు ఉల్లిపాయలు బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడే ఉప్పును యాడ్ చేసుకుని టమాటాలు కొద్దిగా మగ్గే వరకు మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాతకి మూత తీసి మరోసారి కలుపుకొని ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే 1.5 టేబుల్ స్పూన్ దాకా కారపొడిని కూడా యాడ్ చేసుకుని మరోసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోని మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోండి. నూనె పైకి తేలే వరకు ఈ మసాలాలన్నింటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. నూనె పైకి తేలిన తర్వాతకి ఇందులోని 1/2 కప్పు దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ మసాలాలన్నీ బాగా కలిసే విధంగా కలుపుకొని గ్రేవీ అనేది కొంచెం చిక్కబడే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ నేను 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని కుక్ చేసుకున్నాను. ఇలా ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా యాడ్ చేసుకుని మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరి కొంచెం గ్రేవీ తిక్కబడే వరకు చేసుకోండి. మనము ఆల్రెడీ బంగాళదుంపల్ని కుక్ చేసుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు టైం అయితే సరిపోతుంది. ఈ స్టేజ్లో మీరు కావాలంటే కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చిలను కూడా చీల్చుకొని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, గ్రేవీ అనేది కొంచెం చిక్కబడడానికి స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో గ్యాస్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గ్రేవీ మరికొంచెం చిక్కపడే వరకు ఉంచుకోండి. ఇలా గ్రేవీ కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరో 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నారంటే ఆలూ కుర్మా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పూరి అలాగే బగారన్నం రైస్లోకి, మామూలు రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా ఆలూ కుర్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. హెయిర్ రెమెడీ మీకు ఏ విధంగా యూజ్ అయిందో మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్లో నాకు తెలియజేయండి. చాలా యూజ్ ఉంటుంది, తప్పకుండా హెయిర్ రెమెడీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేనండి, చాలా ఈజీగా హెయిర్ రెమెడీ అలాగే ఆలూ కుర్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.